కొద్ది నెలల క్రితం కరోనా సమయంలో ఒక క్వారంటైన్ సెంటర్గా ఉండి ఒక భారీ అగ్ని ప్రమాదానికి గురైన స్వర్ణ ప్యాలెస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు స్వర్ణ ప్యాలెస్ మీరు చూడొచ్చు, అప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎలా మారిపోయింది అనేది. అంటే కంప్లీట్గా చాలా త్వరగా దాన్ని మళ్ళీ రీమోడల్ చేసేసారు, రీడిజైన్ చేసేసారు మొత్తం. ఎందుకంటే విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఒక ల్యాండ్ మార్క్గా కూడా గుర్తింపడదు. ఇటు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి, ఇటు బందర్ రోడ్డుకి ఒక ల్యాండ్ మార్క్గా కూడా స్వర్ణ ప్యాలెస్ని ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే కరోనా సమయంలో ఎప్పుడైతే అగ్ని ప్రమాదం సంభవించిందో రమేష్ హాస్పిటల్కి సంబంధించి అప్పుడు దీన్ని ఒక క్వారంటైన్ సెంటర్గా ఏర్పాటు చేశారు. క్వారంటైన్ సెంటర్గా ఏర్పాటు చేసిన అక్కడ అనుకోకుండా జరిగిన ఆ సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం, ఆ సమయంలో కొంతమంది బాధితులు మరణించడం మీరు చూడొచ్చు. ఇక్కడి నుంచే ఈ పైనుంచే దూకేసిన సందర్భం కూడా అప్పుడు వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. బాధితులు ఆర్తనాదాలతో ఏం చేయాలో తెలియక పైనుంచి దూకేసిన సందర్భం పూర్తిగా నల్లగా మాడిపోయి మసి బొగ్గులా కనిపించింది అప్పుడు స్వర్ణ ప్యాలెస్. ఇప్పుడు కంప్లీట్గా మళ్ళీ ఒక నూతన రూపు సంతరించుకుంది విజయవాడలో. ఇప్పుడు మీరు చూడొచ్చు. కాకపోతే అంటే ప్రభుత్వం ఎంత త్వరితగతిన డెసిషన్స్ తీసుకుంది ఆ సమయంలో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో స్వర్ణ ప్యాలెస్ రెడీ అయిపోయింది. మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ స్వర్ణ ప్యాలెస్ అంటేనే విజయవాడలో ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట. సో క్వారంటైన్ సమయంలో జరిగిన వివాదం కరోనా తర్వాత ఒక పక్క ప్రజలు కోరుకున్నారు, కోలుకున్నారు. ఇదే సమయంలో ఇటువంటి అగ్ని ప్రమాదాలు, ఘటనలు జరిగిన ఇటువంటి భవనాలు, భవంతులు, ప్యాలెస్లు కూడా మళ్ళీ కోలుకుంటున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. కెమెరామెన్ తరంతో శేఖర్, పీడీటీవీ, విజయవాడ స్వర్ణ ప్యాలెస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.